नमस्ते ना पेर प्रशांति सीआर न्यूज को स्वागत मुंदुगा रिपीट गूडूर टीडीपी शासन सभ्युलु गूडूर माजी एमएलए डाक्टर सुनील कुमार घनंगा नूतन संवत्सर शुभाकांक्षलु వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 2750 రూపాయల పెన్షన్ నూతన సంవత్సరం సందర్భంగా మండల కేంద్రమైన మనుబూరులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి సందడి వాతావరణం నెలకొంది మిఠాయి దుకాణాలు బేకరీలు బట్టల షాపులు పూల దుకాణాలు మాంసం దుకాణాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఉన్నతాధికారులకు తోటి మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం అనుకుంటే ఇది ఓవరం మారును రా జీవితం మన కలలు తీరాలి కథలు మారాలి లక్ష్యమే చేరువయ్యి ఇక చేదు గతమంత మరచిపోవాలి కొత్తగా అడుగు వేయి సైన్యమే అనుకుంటే సాధ్యమంది లేదురా సరికొత్త కాలమే ముందుంది పయనమే నీ కనువుగ మలుచుకుంటునువు సాగరా ఏ క్షణము నీ కొరకు నిలిచిపోదంట తెలుసుకో ఈ సత్యం నీ గెలుపునే వరకు నడిచి వచ్చేలా నడుచుకోర అను నిత్యం ఈ కొత్త సంవత్సరం మా ఇంటి పెద్దబిడ్డ సర్వేపల్లి శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచిలు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మనుబోల్ మండల ప్రజలకు మనుబోల్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని విజ్ఞాలన్నీ విడిపోయి ఈ సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం అధికార పార్టీ అయినటువంటి ఈ ప్రభుత్వం ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డ్రైవర్లు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకి మనుబోలు మండలం ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయనకి మరెన్నో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మా మండల నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు సర్వేపల్లి నియోజకవర్గం ముద్దుబిడ్డ మన మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులకి మనుబోలు మండల ప్రజలకి 2000 అధికార ప్రతినిధులకి మా అధికార మా ప్రభుత్వ ఉద్యోగులకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి సాయి నాదాయ శిరిడి క్షేత్రవాసాయ స్వామి సాయి నాదాయ శిరిడి క్షేత్రవాసాయ మామకావేషదాయ మహిత మంగళం నాదం సుతాదర్త లీలా విలాసై సమావిష్కృతే శానం నవందే
ಹೃದಯ ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪ ಮುಕ್ತಿ ಮಾಧವೋದಕಾಯ ಪೂಜ್ಯ ಮಂಗಳಂ ಮುಕ್ತಿ ಮಾಧವೋದಕಾಯ ಪೂಜ್ಯ ಮಂಗಳಂ ಸ್ವಾಮಿ ಸಾಯಿ ನಾರಾಯ ಶಿರಡಿಯ ಮಂಗಳದಾಯಕಾಯ ನಿತ್ಯ ಮಂಗಳಂ ರಾಜಾಧಿರಾಜ ವಿಘ್ನರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಂತರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾಕಾಮೇಶದಾಯ ಮಹಿತ ಮಂಗಳಂ ಸತ್ಯತತ್ವಬೋಧಕಾಯ ಸಾಧುವೇಶಾಯತೆ ಸತ್ಯತತ್ವಬೋಧಕಾಯ ಸಾಧುವೇ ನಮಸ್ಕಾರ ಸಾಷ್ಟಾಂಗ ಶ್ರೀ ಸಾಯಿನಾಥ ಸಾಯಿ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయటం ఎంతో గొప్ప విషయమని జట్ల కొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవల తులసీరాం యాదవ్ తెలిపారు. పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా తులసీరాం యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, పింఛన్ లబ్ధిదారులు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. లాస్ లేదు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం పింఛను పెంచుకుంటూ పోతాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గతంలో పింఛన్ 2,500 రూపాయలు వస్తున్నది, ఈ సంవత్సరం నుంచి 250 రూపాయలు పెంచి 2,750 రూపాయలు పింఛను ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కొండూరు సత్రంలో పింఛన్దారులతో అందరితో కలుసుకొని మేము మా ప్రజలు వారి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మంత్రి గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు మా గ్రామ ప్రజల తరఫున పాలాభిషేకం చేసి మా ఆనందాన్ని పంచుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మన సచివాలయానికి కన్వీనర్లుగా నియమించడం జరిగింది. ఆ కన్వీనర్ చేత కొత్త పింఛన్లను పంపిణీ జరుగుతుంది. ఈరోజు మన కన్వీనర్ ద్వారా పింఛన్ కార్యక్రమం చేపట్టినాము. రేపు గతంలో కూడా మనం ఏ పనులు చేయాలన్నా కూడా మన మంత్రి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాల్లో ఏ సమస్యలు వచ్చినా వాటిని మేము ముందుకు తీసుకుని వెళ్తూ
ప్రతి సమస్యను పరిశీలిస్తామని తెలియజేస్తున్నాము. జట్టకొండ్రు పంచాయతీలో కూడా దాదాపు 2.5 నుంచి 3 కోట్ల దాకా పనులు జరిగి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి పూర్తిగా ఇచ్చి మేము ప్రజలని బాగా చూసుకుంటున్నాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మాకు తెలియజేసిన వెంటనే ఆ సమస్యను మేము పరిశీలిస్తున్నాము. మాకు పనిచేసే వాలంటీర్లు కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యను చెప్తూ వారి దృష్టిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ వల్ల కూడా కాకపోతే ఆ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఆ పనులు చేస్తున్నారు. మాకు నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు ఉండడం మేము చాలా ఆనందంగా ఉంటున్నాము. గూడూరులోని నరసింగరావుపేటలో గల బాల సాధనమునందు ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సారథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెరుకూరు రోహిణి, శశికళ, ఇన్నర్ వీల్ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈరోజు ముఖ్యంగా మాకు డొనేట్ చేసినటువంటి విజయ ఫ్యాషన్స్ విజయలక్ష్మి గారికి మరియు జయశ్రీ బ్యాగ్స్ ఇచ్చారు. ఆమెకి భగవంతుడు చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాగా ఈ కార్యక్రమాలన్నింటిలో మా క్లబ్ మెంబర్స్ అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ బాల సదనకు కూడా మేము అంతకుముందు వాళ్ళకి డైనింగ్ టేబుల్స్ అవి ఇచ్చాము, ఇక్కడ ఇన్వర్టర్ ఇచ్చాము. చాలా వాళ్ళు ఏది కావాలన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము ఈ బాల సదనకి మేము స్కూల్ బాక్స్ మేడం గారు మాకు ఏదన్నా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పినప్పుడు మేము మా మెంబర్స్ అందరూ స్పందించి ఇక్కడ వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వసతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి మా మెంబర్స్ అందరూ తోడ్పాటు అందిస్తారు, వారందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన గూడూరు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానికంతా మూల కారణం మా మెంబర్ అయిన శశికళ గారు, ఆమెకి ఈ డ్రెస్సెస్ విజయలక్ష్మి గారి ఫ్రెండ్, ఆమె షాప్ మార్చుకుంటూ మిగిలిన బట్టలన్నీ కూడా ఇట్లా పేదలకి ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. దానికి మన శశి కోఆపరేషన్తో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. వీళ్ళతో పాటు కేక్ కట్ చేసుకొని ఇలాగ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ తరపుని వీళ్ళకి ఈరోజు ఇక్కడ డ్రెస్సులు, స్కూల్ బ్యాగ్స్, స్వీట్స్ ఇచ్చాము. డ్రెస్సులన్నీ విజయ ఫ్యాషన్స్ విజయ స్పాన్సర్ చేశారు. స్కూల్ బ్యాగ్స్ ఏమో మా మెంబర్ అయినటువంటి జయశ్రీ గారు, అండ్ కేక్నేమో మా ఎన్టీఆర్ లక్ష్మి గారు స్పాన్సర్ చేశారు. ఇలా వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గూడూరులో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరనందు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆ షిరిడి సాయినాథునికి ఘనంగా పూజలు నిర్వహించారు. చెరుకూరు దంపతుల చేతుల మీదుగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం కాళి జయ జయకారి, ఓం కాళి 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 జయకారి.
తిరుపతి జిల్లా గూడూరు టీడీపీ శాసనసభ్యులు గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణ ప్రజలు గూడూరు రూరల్ స్థానిక ప్రజలు సునీల్ కుమార్ని ఘనంగా న్యూ ఇయర్ వేడుకలను స్వాగతించారు. గూడూరు పట్టణం రైతు మార్కెట్ దగ్గరగా నుంచి బ్యాండ్ మేళాలతో రంగరంగ వైభవంగా వేడుకలు తెలియజేశారు. టీడీపీ పార్టీ ఆఫీసు వరకు పట్టణ ప్రజలు రూరల్ స్థానిక ప్రజలు మన స్వాగతం పలుకుతూ గూడూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నందు వేడుకలను జరుపుకున్నారు. మాజీ శాసనసభ్యులు వాళ్ళని శిరసించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి మండలంలో అలాగే ప్రతి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు రావడం చాలా సంతోషం వేసింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, ఈరోజు నిన్నటి నుంచి పాతది పోయి కొత్త సంవత్సరం మొదలుపెట్టారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నా. ఇకనైనా సరే కక్ష సాధింపులు మాని ముఖ్యంగా ఉద్యోగస్తులపైన అలాగే మధ్యతరగతి ప్రజలపైన అంతకన్నా చిన్న తరగతి పేదవాళ్ళపైన కక్ష కట్టడం అలాగే ఎవరన్నా ఎదురు తిరిగితే దౌర్జన్యాలు చేయడం తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఆయన చేసే పని ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి అయినా సరే
ఆ తప్పులన్నీ తెలుసుకొని మంచి బుద్ధితో ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము ఆయనకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా 3 రోజుల పర్యటన సందర్భంగా ఆ యొక్క పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఒక చిన్న అపశృతి జరిగింది, అందరం కూడా చింతిస్తున్నాం. అప్పుడు కూడా బాబు గారు ఆ రోజంతా కూడా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళకి పార్టీ ద్వారా ఒక్కొక్క ఇంటికి దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు ఆర్థిక సహాయం చేసినటువంటి మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇతర పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి తేడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. గూడూరు టీడీపీ శాసనసభ్యులు, గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 2,750 రూపాయల పెన్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.